అండి అందరికీ నమస్కారం నా పేరు నాగలక్ష్మి తన పేరు మల్లేశ్వరి ఈ రోజు అంది మల్లేశ్వరి రోజున నేను వంటలు రాంగణం అయిపోయాను ఇప్పుడైతే ఇవేంటి తెలుసు కదా నూడిల్స్ నూడిల్స్ వండిచుకుంటున్నాం మా ఉదించత బాగుంటుంది ఈ రోజు నూడిల్స్ వీడియో చేస్తున్నాం చూడండి ఎన్ని తీసుకున్నావు చెప్పయ్ మూడు తీసుకున్నాం మా ఫ్యామిలీకి సరిపడా మొత్తం ఇప్పుడు 5 6 6 మంది ఉన్నాము 6 మందికి సరిపడా అన్నం వేడ వండినము అన్నం వేడ వండినము ఈ రోజు మనం పెట్టుకోవాలి వాటిని హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి ఏముంది అది అయి ఉడకాల ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఎందుకంటే విడిపోకుండా అదే బాగా విడిపోవడానికి అదిగో ఇప్పుడు ఏం మేము అమ్మ ఇది మా స్టైల్లో మేము చేస్తున్నాం అమ్మా కవిత స్టైల్లో చేయదునా బాగుంటుందా సాల్ట్ వేస్తుంది నూన అంటే ఈ అశ్యూ చెప్పిండు నూన అతుక్కోకుండా ఒకటా దానికి అంటే కొంచెం ఉక్రవట నూన వేసింది అది గెంట స్పూన్ అని తెలుసు కదా మీకు కాదు ఉక్రవంది చేసిందంటే మొత్తం ఎలా 20 కేజీలే వాడాలని పిచ్చింది ఆయిల్ ఎత్తుకొని నేను మాత్రం వాడుకుంటాం ఫుల్గా సాల్ట్ కూడా వేసేద్దాం ఓపెన్ అయిపోద్దా మా పొయ్యిని మళ్ళీ ఎవరైనా కామెంట్ చేస్తారో చేయబాకండి ఇది కొంచెం తుప్పు పట్టుని అంటే చాలా రోజులు 10 ఏళ్ళు పైన మాత్రం చేయబాకండి అబ్బా మంచి గ్యాస్ పొయ్యికి మంట వస్తుందా లేదా అనేది కావాలి మనకి ఇప్పుడైతే రాత్రి 7:30 అయింది మన టీవీకి అతక్కుపోయినాడు టీవీలో నుంచి బయటకు వడ్రాడు అయ్యో టీవీలో అది ఉందిలే సీరియల్ ఏదో సీరియల్ కాదు నెంబర్ వన్ కోళ్ళు వాళ్ళని పచ్చి బూతులు పెడుతున్న పచ్చి బూతులు పెడుతుంది ఇది 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 పనికి మానిందమ్మా దీన్ని వేసేయాలమ్మా అంటాడు జాస్మిన్ పాప నట్టే తిడుతుడు అంటే అన్ని సీరియల్ ఆడల్లే విలన్ అంట మిస్ హైదరాబాద్ మిస్ హైదరాబాద్ ఇంకా అసలు సీరియల్ చూసి ఇప్పుడు ఇట్లా ఉడకబెట్టుకోవాలి ఇవి ఉడికినాయి నాన్న ఉడికిన ఆపేస్తున్నా ఇట్లా ఉడకబెట్టుకోవాలి ఇప్పుడే పెట్టేస్తారు మసాలా ప్లేట్ వేసి అన్ని వంచేసుకోవాలి వేడి అన్ని వేడి నీళ్ళన్ని తర్వాత సన్నీళ్ళు పోసుకోవాలి ఇటిలో జాగ్రత్త వదినవు ఇప్పుడు నూడిల్స్ వేయించుకోవడానికి ఆయిల్ వేసుకుంటున్నాం ఎంత పోసు మీకు తగినంత మీరు ఎన్ని నూడిల్స్ అయితే తీసుకుంటారో దానికి తగ్గట్టు నూనె పోసుకోండి ఎందుకంటే కొంచెం ఎక్కువ చేసుకుంటున్నాం కాబట్టి 2-2.5 వేసుకుంటాం వేసుకున్నాం ఎక్కువ నూనె కావాలి కదా ఎన్ని ఏగాలి కదా క్యారెట్ అవన్నీ ఏరాలిగా ఏగాలిగా అనిపోయి ఏరాలిగా అన్న ఫ్లోలో వచ్చిందేమనుకోవాలండి ఫెల్డింగ్ మిస్టేక్ ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ముందు గుడ్లు కొట్టేస్తుంది అంట వదినికి నచ్చిన స్టైల్లో చేస్తుంది అది కొట్టి ఆయిల్ వేడి అక్కడ సిమ్లో ఉందదునా దబ్బర గాలి ధనియాల దాకా హైలో పెట్టి సిమ్లో పెట్టిన కొంచెం కారం సాల్ట్ వేయాలి ఈ గుడ్లు కొట్టిన వేసినప్పుడు అది ఖచ్చితంగా వేయాలి చేప అయితే బాగుండేది కారం కొడుకు
గిన్నె గిన్నెలో బాగుంటుంది ఓకే సరే సరే తెస్తా ఉండే అయితే నేను పోయి లోపల నూనె అయితే బాగా వేడెక్కింది ఇప్పుడు అన్ని గుడ్లన్నీ కావాలేస్తున్నా కొట్టి పెట్టుకుని రోజున గుడ్లు తీసుకున్నాం ఎందుకంటే మాకు సరిపడా వేసుకోండి మీరైతే మేమైతే 5 మాకు సరిపడా తీసుకున్నాం మేము మీకు సరిపడా మీరు వేసుకోండి మీ ఒక్కరే ఒకటే చేసుకున్నారు అనుకో ఒక గుడ్డే వేసుకోండి లేకపోతే రెండు వేసుకోండి ఇబ్బంది లేదు కొంచెం salt కలిపిటనా ఇందదన కలిపిట కొంచెం salt पचिमिपकाये మేమైతే అట్టే చేసుకుంటాం అట్టే చేస్తాము అది ఏంటి ఆ క్యాప్సికం ఆ క్యాప్సికం అయ్యే క్యాప్సికం ముక్కలు క్యారెట్ మాత్రం నేను కోసా ముందు చెప్తున్నా వాళ్ళు అడగలేదులమ్మ నేను చెప్తున్నా కత్తి పెడితే నేను కోసం కాబట్టి అది క్యారెట్ మూడు వేసుకున్నాం ఒకసారి మేము అన్ని ఒకసారి వేసుకున్నాం మీరైతే ఒక్కుంటే ఏంచుకోండి మాకైతే ఇట్టే అలవాటు మేము అట్టే చేసుకుంటాము అట్టే కలిపెడుతున్నాం చూపిలేదా అని శక్తి రాదు కడుపులో తక్కు వేగితేనే శక్తి వస్తుంది కూరగాయలు పచ్చి తినాలి అట్ట అడుగుతారు కానీ కూరలు వేరు నూడిల్స్ వేరు అది గుర్తుపెట్టుకోండి నేను పెద్ద పిల్ల పెద్దరుసు మనిషిని చెప్తున్నా ఇనండి పెద్దరుసు మనిషిని ఇని తరించండి ఇప్పుడు కొంచెం salt వేసుకోవాలి ఇందాక మనం కొంచెం కోడిగుడ్లకు సరిపోయే వేసుకున్నాం ఇప్పుడు కూరగాయల్లోకి సరిపెట్టేట కొంచెం వేసుకోవాలి salt కారం కారం తర్వాత వేసుకున్నాం అమ్మ నూడిల్స్ వేసుకుంటలా అప్పుడు ఇంకా మసాలాలు అన్నీ లాస్ట్ లోనా ఈ కొంచెం వేగాల ప్రాసెస్ అయిన తర్వాత అది కొంచెం బాగా మగ్గనివ్వాలి సిమ్ లో పెట్టుకొని బాగా మగ్గనియాలి అందులోకి టీ బ్రేక్ తీసుకోండి మగ్గనేయాలంటే మెత్తంగా ఉడకబల్లే ఒక రకంగా ఇప్పుడైతే కారం కరో వేస్తుంది మావది ఇందాక మనం కోడిగుడ్లు వేసుకున్నాం కూరగాయలు వేసుకున్న తర్వాత వేసుకోవాల కారం అందుకని కొంచెం కారం కూరగాయలు వేసుకున్న తర్వాత కొంచెం అంటారా ఎక్కువ కారం తింటున్నారు అనుకుంటారా ఇది కారం తక్కువలే ఇంట్లో ఆడిచిన కారం ఉన్నాయి కదా క్యారెట్ ముక్కలు అన్నీ లేదు ఇంట్లో ఆడిచిన మిల్లులో ఆడిచిన కారంలే నాన్న ఇంకా అది అయిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వే ఫస్ట్ తింటావ్ నానా ఇప్పుడు టమాటా సాస్ వేసుకుంటున్నాం కొంచెం కాదర్షు అది ఆపి ఐటమ్ అనుకున్నాను అయ్యయ్యో సరే ఏం కాదులే ఎక్కువ మళ్ళీ సరిపోద్ది సోయా సాస్ ఏం కాదు లేదు నాన్న సరిపోద్ది నేను టమాటా సాస్ అనుకొని ఇప్పుడు కొంచెం టమాటా సాస్ కూడా వేస్తున్నాను అదేనా టమాటా ఇప్పుడు అది టమాటా ఇబ్బంది లేదు ఇంకేమేయాలమ్మలో చెప్పండి వెనిగర్ వెనిగర్ అంట ఇది కూడా ఈ వాటర్ కొంచెం పోసుకోవాలి వెనిగర్ వెనిగర్ ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది వెనిగర్ ఫ్యూచర్ లో ఒక వీడియో కూడా చేసి పెడతాంలే వెనిగర్ తో కూడా అది చాలా తింటున్నారా నన్ను కొరమల్లి వల్ల కడుపులో తింటున్న వేరు ఫ్లోర్ క్లీన్ చేసేదానికి వేరు అది అన్ని వేయడం అయిపోయింది కాబట్టి ఇంకా నూడిల్స్ వేసుకోవాలి ఏం తీయదు సరే ఇదిగో మసాలా కూడా వేసేస్తున్నా నేనైతే నూడిల్స్ వేసుకున్న తర్వాత వేస్తాం మా కవిత ముందు వేయమంటుంది వీడియో తీస్తున్నావా లేదా అన్న అదొక స్మాల్ డౌట్ వచ్చింది నాకు ఇప్పుడైతే మసాలాలు వేస్తుంది
మసాలా అంటే మీకు తెలుసు కదా. ఇదిగో మేము 3 స్పూన్లు వేసుకున్నాం. మీరైతే మీకు నచ్చినంత వేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కరు మసాలా ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, తిన్నోళ్ళు ఉంటారు. అది అది మేమైతే కొంచెం పర్లేదు, ఇబ్బంది లేకుండా తింటాము. గొలుసులు అయితే గుచ్చుకొని పోతున్నాయి, బాస్కెట్లు వేసుకొని వేసుకున్నాం. అంటే మేము ఎక్కువే చేస్తున్నాం, మరంత చేస్తున్నాము. అందువల్ల 3 స్పూన్లు వేసాం. ఇప్పుడు నూడిల్స్ వేస్తాం. అశ్వేద్దురా బాగా వేస్తావు కదా నువ్వు. రానా ఏదు అయితే బాగా వేస్తావు. బాగా వేస్తున్నావు వదిన చూడు. మనల్ని వేసుకోవాలి. ఎన్ని విడివిడిగా రావాలంటే టేసుకోవాలి. మీరు టేసుకోలేదు అనుకో, అన్ని వంటలాగా పడితే అన్ని కలవు. ఉప్పు కారం కలవు. కలిపిస్తా చూడు కావాలంటే. లేదు కరుస్తే చూడు. కరం అంటే కప్పు కోపం. లేదు మామయ్య చూడు, కలిపి చూపిస్తాము నీకు. ఎందుకు మాటలు వచ్చి మా నాన్నకి మాటలు చెప్తా. అశు కొంచెం హెల్ప్ చేద్దురా నానా, మేము తిప్పలేకుండా అంత అయ్యా కలిపెడుతున్నాం రా అల్లుడు. గింటి ఇంకోటి తెస్తా ఉండండి. ఎట్లయి పాపా వదిన బలా అంటుంది తాళం పన్నట్టు కదా. ఎగరేసిన కలిసి రాండి తిందులు అన్న. ఒకసారి చూపి కలవకుండా కలిసి ఆ టైప్లో చూ. దమ్ బిర్యానీ ఇలాగా బిర్యానీ కూడా బాగుంటుంది మా వదిన. బిర్యానీలో ఎక్స్పర్ట్ అయిపోయి ఇది అయిపోయింది. వంకర మొత్తం తీసినల్లన్నా, ఇది సన్ ఫ్లవర్ ఆయిల్ కి ఫ్రీ వచ్చిందన్నా, అందుకని వంగిపోయిందన్నా. బాగుంది. పొద్దున ఈ రోజు ఎందుకని మనం ఏ పని చేసినా పొద్దున ఒక వీడియో కట్ట చేసినా. ఈ రోజు ఇవి మనిషి అన్నవాడు ఎవరైనా ఈ నూడిల్స్ తిన అన్న తినేవాడు ఎవరైనా ఉంటారా? ఒకసారి మళ్ళీ ఎగరేస్తే ఎందుకు ఈ బాగా కలవడం లేదులే. ఇదే ఇదే అన్నం. అవుతుంది మీరు ఫుల్ నవ్వా అన్న పొద్దు నుంచి కాళ్ళు ఈరోజు అంతా వంకాయ బజ్జీ మన ఫేవరెట్ ఇంట్లో సేల్ అవుద్ది. ఏ బాగా కలిసింది రండి. ఇంక తిందరు దమ్ బిర్యానీ ఇలాగుంటే దాంట్లో పసుపు రావదునా? నాకు చిన్న డౌట్. పసుపు ఇర్లమ్మా మసాలాలో అన్నీ ఉంటాయా? అవునా? ఆల్రెడీ అయిపోయింది అల్లుడు. ఇప్పుడు మర్చిపోయాను, ఇంకొకరు ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ మళ్ళీ సాల్ట్ కొంచెం కూరగాయలకి వేసుకున్నాం కదా సాల్ట్, ఇప్పుడు మళ్ళీ నూడిల్స్కి వేసుకోవాలా? అట్టే వేసుకోవాలి. అట్టే వేసుకుంటే బాగుంటుంది. ఒకసారికి ఎక్కువ వేసినాం అనుకో ఉప్పు ఎక్కువ పట్టదు. ఉప్పు ఎక్కువ తినకూడదు. ఉప్పు ఎక్కువ తింటే బీపీలు షుగర్లు వస్తాయి. మసాలా వేసిల్లే సార్లే, ఎక్కువ వేసుకోకూడదు. తనలో నిమ్మకాయ ఏమన్నా పిండుకోవచ్చా? ఇంకేం వల్ల నీకు కావాలంటే రెడీ అయినాక అప్పుడు పిండుకొని తిను. కావాలే దాంట్లోనే పిండుతావు ఏమన్నా? నేనేం అట్ట పిండను, మీకు నచ్చితే పిండండి. అంతేలే అంతే కదా. నూడిల్స్ అయితే ఎగ్దమ్ రెడీగా ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేట్లు వేసుకుని తినేస్తే ఓ పని అయిపోద్ది, కడుపులోకి వెళ్ళిపోద్ది. ఇంక రెడీ అయింది. ప్లేట్లు తెచ్చుకోపోండి, వేస్తాడు అందరికి. హాస్టల్లో వాడనయ్యా అందరికి వేస్తుందంటే ఒక ప్లేట్ తీసుకున్నద్దు.
ఏదో అంటారు కవిత వంట ఉండే వాళ్ళని హాస్టల్లో వాళ్ళని కొరుకుంటు పడలో కూడా అట్టే వండ తింటే చూసిన వేడేడిగా తినరు అయితే మీరా తింటాం ఎందుకు తినము సలా నాకు తింటరా బాగా వేడైనా నేను కలబెట్టలేనంటే రండి చూద్దరు ఇప్పుడు కలబెట్టిల్లా బాగా ఏందరానా సీరియల్ అంత పిచ్చ సీరియల్ పిచ్చ అండి నాకు ఏ పిచ్చ లేదు ఏదైనా ఉండదో రానా తినేసి చూద్దురా తినేసి చూద్దురా నాన్న తిందు బా పవిడు బా ఏమే తింటే కడుపు మంట వచ్చేస్తుంది రా రా బయటి బా తినేసి చూద్దాంరా పో ఇదిగో ప్లేట్లో వేయించుకుంటున్నాం వాటర్ని చేత మేము ఇంట్లో ఇక పోకులు కూడా తెచ్చుకున్నాము పాపా పెళ్ళింగ్ పట్టు యాస పట్టు హ ఏయదనా స్టీల్ ఫోక్స్ ఎంత ఒక ప్లేట్ ప్లేట్ 50 రూపాయలు అమ్మ బరు బానే ఉంది 50 తో ఉంది ఇచ్చేతరా నా ఎలక్ట్రిక్ వద్దమ్మ మాకు సేల్ అవదా ఈ నరకొండ ఉదిన ఆడబెట్టి బలే నేర్చుకున్నారు వర్క్ వస్తాయా పట్టుకో ఓయ్ అమ్మ ఇప్పుడు ప్లేట్ పదంటే మా నలుగురికి 200 ఇయ్యాల మేము మా వాళ్ళు కదమ్మ అమ్మ ఇయ్య రావట్లేదు పట్టుకో मुगर मगपिनी मन ग्लास अंतना అలా అంటమ్మ నాన్న నువ్వు అంటావు కదా నువ్వు మా అమ్మవమ్మ మా అమ్మవమ్మ అని అమ్మనైనప్పుడు ఒరే ఆనకి ఇంకేం అంటరో ఇంకా చాలే ఆహా అమ్మల కడ ఉంటాయా కొడుకులు సంపాదించి పెట్టాలి కానీ అమ్మల కడ ఉంటాయా కిట్టు అని పిలుస్తాను అప్ప గారు అని కూడా పిలుస్తాను లాస్ట్ ఫైనల్ లోదనా అది నీకే इधर प्लेट शीघ्र रोज का तिंटेवा तीन लेवा నేన పైకి ఎత్తి చూపిస్తా ఇది నీ ప్లేటే అమ్మి అత్తలల కొక్క పెట్టంటా ఇదో ఎన్ని వీడియోలు కనిపిస్తాయి అది నన్ను అన్నవా లైక్ లా చేస్తానండి అయితే లేవైందిలే కానీ తప్పే అన్నం మనం అన్నా ఇవి నువ్వే తీసుకో ఇంకా 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 తీసేలే ఈ వీడియో చెప్పనా ఫైనల్ చెప్తా ఈ వీడియోని లైక్ చేయండి ముందు మెయిన్ ముఖ్యంగా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీడియో అయితే మేము ఎంటర్టైన్ చేసాము అనుకుంటే హ్యాపీగా ఫీల్ అవ్వండి ఓకేనా ఇప్పుడు లాస్ట్ అన్న ఫినిషింగ్ టచ్ లో ఓకే ఒక డైలాగ్ చెప్తానన్న वर्ष पड़े बे वेड़वे नूडल तिंकों वाणते लेकिन चचिपोतना फैन पेजु
ఇప్పుడు టైం అయితే 8:30 అయింది. మా నాన్న సీరియల్ కాడి నుంచి ఇక్కడ తీసుకొచ్చేసరికి చాలా టైం పట్టింది. అది విషయం అయితే సింపుల్లీ సూపర్ అని అనుకుంటారు అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. కెమెరామెన్ ఆదిరెడ్డితో బొడ్డు నాగలక్ష్మి, మా కవిత, వదిన, అశోక్, కిట్టు అందరికీ బాయ్ బాయ్.